pi molecular orbital of 1,3 beta diene. Pi molecular orbital of 1,3 beta diene. ఇక్కడ ఒక మనకి కార్బన్ చైన్ ఉంది 1 2 3 4 ఫోర్ కార్బన్స్ని మనం బ్యూటీగా చెప్పుకుంటాము ఫోర్ కార్బన్స్ మనం బ్యూటాగా చెప్పుకుంటాము బ్యూట్ ఓకేనా సో జనరల్గా ఇక్కడ మనకి డబుల్ బాండ్ ప్రజెంట్ అయ్యింది ఇక్కడ కూడా డబుల్ బాండ్ ప్రజెంట్ అయ్యింది డబుల్ బాండ్ ప్రజెంట్ అయ్యి ఉంటే మనం ఈన్గా చెప్పుకుంటాము ఎన్ని డబుల్ బాండ్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయంటే మనకి రెండు ప్రజెంట్ అయ్యి ఉన్నాయి కాబట్టి డయ్యిన్ అంటాము ఓకేనా సో డబుల్ బాండ్స్ అనేటువంటివి 1 2 రెండు ప్రజెంట్ అయ్యి ఉన్నాయి కాబట్టి డయ్యిన్గా చెప్పుకుంటాము ఓకేనా సో ఈ డబుల్ బాండ్ కూడా మనకి ఏ విధంగా ఎటువైపు ప్రజెంట్ అయ్యిందంటే ఫస్ట్ కార్బన్ మీద థర్డ్ కార్బన్ మీద ఓకేనా సో మనం నంబరింగ్ అనేటువంటిది ఇటు నుంచైనా ఇచ్చుకోవచ్చు ఎటు నుంచి ఇచ్చుకున్నప్పటికీ కూడా డబుల్ బాండ్ అనేటువంటిది ఫస్ట్ కార్బన్ మీద అండ్ డబుల్ బాండ్ అనేటువంటిది థర్డ్ కార్బన్ మీద ప్రజెంట్ అయ్యటం వల్ల 1,3 బీటా డయ్యిన్గా మనం చెప్పుకుంటాం అనమాట దిస్ ఈజ్ ద ఐయుపిఎస్సి నేమ్ ఆఫ్ ఓకేనా ఇది ఐయుపిఎస్సి నేమ్గా చెప్పుకుంటాం 1,3 బీటా డయ్యిన్ జనరల్గా కార్బన్కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ప్రజెంట్ అయ్యి ఉంటే దాన్ని ఎస్పీతి హైబ్రిడేషన్గా చెప్పుకుంటాము కార్బన్కి కార్బన్ మధ్య డబుల్ బాండ్ ప్రజెంట్ అయ్యి ఉంటే దాన్ని ఎస్పీ టూ హైబ్రిడేషన్గా చెప్పుకుంటాము కార్బన్కి కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ కనుక ప్రజెంట్ అయ్యి ఉంటే దాన్ని మనం ఎస్పీ హైబ్రిడేషన్గా చెప్పుకుంటాము సో ఇది మొత్తం కూడా ఎస్పీ టూ హైబ్రిడేషన్ అంటాం ఎస్పీ టూ హైబ్రిడేషన్ ఎందుకంటున్నాము అంటే కార్బన్కి కార్బన్ మధ్య డబుల్ బాండు ఈ కార్బన్కి ఈ కార్బన్ మధ్య డబుల్ బాండు అంటే నాలుగు కార్బన్స్ కూడా ఏ హైబ్రిడేషన్ కలిగి ఉన్నాయి ఎస్పీ టూ హైబ్రిడేషన్ కలిగి ఉన్నాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే డబుల్ బాండ్ ప్రజెంట్ అయ్యడం వల్ల ఫస్ట్ బాండ్ని సింగిల్ బాండ్ని సిగ్మా బాండ్ గాను దీన్ని పై బాండ్గా చెప్పుకుంటాము ఓకేనా అందుకని దీన్ని మనం పై మాలిక్యులర్ ఆర్బిటల్గా చెప్పుకున్నాము అందుకని దీన్ని మనం పై మాలిక్యులర్ ఆర్బిటల్గా చెప్పుకోవడం జరిగింది ఓకే రైట్ వాట్ ఈస్ ద కార్బన్ కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత కార్బన్ అటామిక్ నెంబర్ 6 అండి 1s2 2s2 2p2 ఓకేనా సో 1s2 2s2 2p2 దీన్ని మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అటువంటి రాస్తే ఏ విధంగా ఉంటుందంటే 1s2 2s2 2p2 కాబట్టి సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ 2s2p ఎందుకు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అన్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్బిట్ దిస్ ఈజ్ ద సెకండ్ ఆర్బిట్ ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ న్యూక్లియస్కి బయట ఉన్నటువంటి ఆర్బిట్ ఇదే కాబట్టి 2s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ 2p లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అటువంటివి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్గా చెప్పుకుంటాము అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్గా చెప్పుకుంటాము వాటిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అటువంటివి మనకి బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట ప్రతి ఎలక్ట్రాన్ కూడా కాదు ఫర్ ఎగ్జాంపుల్ 2s 2p ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ స్టేట్ ఏ విధంగా రాస్తామంటే ఎస్లో ఆర్బిఎస్ ఆర్బిటల్లో రెండు ఎలక్ట్రాన్స్ పి ఆర్బిటల్లో రెండు రాసాము ఓకేనా దిస్ ఇస్ ద గ్రౌండ్ స్టేట్ ఇక్కడ ఒక ఎంటీ ఆర్బిటల్ ఉంది కాబట్టి సో ఈ రెండు కూడా ఒకే ఆర్బిట్ అంటే s 2s 2p కాబట్టి ఒకే ఆర్బిట్ కాబట్టి ఎనర్జీ ఎలా ఉంటుంది సేమ్గా ఉంటుంది ఎనర్జీ ఎలా ఉంటుంది సేమ్గా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అయ్యింది ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అవ్వడం జరిగింది అనమాట సో 2s లో సింగిల్ ఎలక్ట్రాన్ 2px లో ఒక ఎలక్ట్రాన్ 2py లో ఇంకొక ఎలక్ట్రాన్ 2pz లో ఇంకొక ఎలక్ట్రాన్ మొత్తం 4 ఎలక్ట్రాన్స్ అటువంటివి ఉన్నాయి ఈ 4 ఎలక్ట్రాన్స్ అటువంటివి బాండింగ్లో ఇన్వాల్వ్ అవటం వల్ల వీటిని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్గా చెప్పుకుంటాము 4 ఎలక్ట్రాన్స్ అటువంటివి బాండింగ్లో ఇన్వాల్వ్ అవటం వల్ల వీటిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్గా చెప్పుకుంటాము సో ఇది డబుల్ బాండ్ అంటే కార్బన్కి కార్బన్ మధ్య డబుల్ బాండ్ ప్రజెంట్ అయ్యడం వల్ల ఇది ఓన్లీ ఎస్పీ టూ హైబ్రిడేషనే కాబట్టి ఒక ఎస్ ఎలక్ట్రాన్లో ఎస్లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ పిఎక్స్ పివై ఆర్బిటల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ బాండింగ్ ఇన్వాల్వ్ అయింది సో ఈ 2pz లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అటువంటిది బాండింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటిది అవ్వదన్నమాట ఓకేనా సో దీన్ని మనం అన్ హైబ్రిడైజ్డ్ పి ఆర్బిటల్గా చెప్పుకుంటాము దీన్ని మనం అన్హైబ్రిడైజ్డ్ పి ఆర్బిటల్ అంటాము సో ఒక కార్బన్లో ఎన్ని అన్హైబ్రిడ్ పి ఆర్బిటల్స్ అనేటువంటివి ఉన్నాయంటే ఒకటి ఉన్నాయి మరి ఇక్కడ 1 2 3 4 నాలుగు కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి అప్పుడు ఎన్ని అన్హైబ్రిడ్ పి ఆర్బిటల్స్ అనేటువంటివి ఉంటాయి మొత్తం కూడా 4 ఉండటం అనేది జరుగుతుందన్నమాట ఈ 4 అన్హైబ్రిడ్ పి ఆర్బిటల్స్ అనేటువంటివి ఓకేనా ఈ 4 అన్హైబ్రిడ్ పి ఆర్బిటల్స్ అనేటువంటివి ఓకేనా బాండింగ్లు ఇన్వాల్వ్ అయ్యి ఓకేనా సో బాండింగ్లు ఇన్వాల్వ్ అయ్యి 4 మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేటువంటివి ఫామ్ చేస్తాయి అన్నమాట 4 మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేటువంటివి ఫామ్ చేయటం అనేది జరుగుతూ ఉందన్నమాట ఓకేనా సో యాక్చువల్లీ నెక్స్ట్ మనం పై మాలిక్యులర్ ఆర్బిటల్ యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాము పై మాలిక్యులర్ ఆర్బిటల్ యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాము దిస్ ఈజ్ ద నోడ్స్ అంటామండి ఇది నోడ్ 1 ఇక్కడేమో నోడ్స్ 2 ప్రజెంట్ అయి ఉన్నాయి ఇక్కడ నోడ్స్ అనేటువంటి 3 ప్రజెంట్ అయి ఉన్నాయి ఇక్కడ π1 సిస్టంలో ఎటువంటి నోడ్ అనేటువంటి ప్రజెంట్ అవ్వలేదు ఓకేనా సో నోడ్ మీన్స్ అన్హైబ్రిడ్ నోడ్ మీన్స్
అన్అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. నోడ్ మీన్స్ అన్అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్గా మనం చెప్పుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేటివి ఫామ్ అయితే అని చెప్పాను, 4. వాటిలో పై 1 పై 2 ఇవి రెండు మాలిక్యులర్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్గా చెప్పుకుంటామండి. పై 3 5 4 5 3 స్టార్ 5 4 స్టార్ వీటిని మనం యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్గా చెప్పుకుంటాము, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్గా చెప్పుకుంటాము. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఏంటి అంటే ఒక్కొక్క కార్బన్ ఆటంలో అన్హైబ్రిడ్ ఆర్బిటల్ పీజెడ్ ఉంది కదండి, పీజెడ్ 2PZ, ఓకేనా, 2PZ ఉంది కదా, అది ఒక్కొక్క ఎలక్ట్రాన్, ఒక్కొక్క కార్బన్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్, మొత్తం 4 కార్బన్స్లో 4 ఎలక్ట్రాన్స్, ఓకేనా. ఇవి 4 కలిసి 4 మాలిక్యులర్ ఓకేనా ఆర్బిటల్స్ను ఫామ్ చేయడం జరిగింది. రెండేమో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్, రెండేమో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. దీన్ని పై 1 పై 2గా చెప్పుకున్నాము, ఇది పై 3 స్టార్ 5 4 స్టార్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మొదటిగా మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే వీటిని లోబ్స్ అంటామండి. ఇది పీ ఓకేనా పీజెడ్ 2PZ ఆర్బిటల్ కాబట్టి సో మనకి దీన్ని డంబెల్ షేప్లో గీస్తాము, ఇది డంబెల్ షేప్లో గీయడం అనేది జరుగుతుంది. వీటిని లోబ్స్ అంటామండి, ఓకేనా. ఇది పాజిటివ్ లోబ్, ఇది నెగిటివ్ లోబ్, ఓకేనా. మీ ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఏంటంటే పాజిటివ్ లోబ్ని నేను ఇటువంటి డాట్స్ చూపించాను, ఓకేనా, లైన్స్లో కొట్టేశాను. నెగిటివ్ లోబ్లో ఎటువంటి లైన్స్ అనేటువంటి చూపించలేదు. ఎనీవే పాజిటివ్ లోబ్స్ అన్నీ కూడా ఒకవైపే ఉండటం వల్ల మనకి ఇక్కడ బాండింగ్ ఇంట్రాక్షన్ ఎన్ని జరుగు ఎన్ని ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయి, ఈ లోబు ఒకవైపే ఉండటం వల్ల బాండింగ్ ఇంట్రాక్షన్ 1, ఈ లోబు ఒకవైపే ఉండటం వల్ల లోబ్స్ అంటే పాజిటివ్ లోబ్స్ బాండింగ్ ఇంట్రాక్షన్ 2, పాజిటివ్ లోబ్ ఒకవైపే ఉండటం వల్ల బాండింగ్ ఇంట్రాక్షన్ 3 అనమాట. సో నంబర్ ఆఫ్ నోడ్స్ అంటే ఈ విధమైనటువంటి నోడ్స్ అనేటువంటి ఇక్కడ ఏమీ లేవు కాబట్టి 0. నంబర్ ఆఫ్ బాండింగ్ ఇంట్రాక్షన్స్ 3. నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఇంట్రాక్షన్స్, యాంటీ బాండింగ్ ఇంట్రాక్షన్ అంటే పాజిటివ్ లోబు నెగిటివ్ లోబు రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో అంటే ఎదురెదురుగా కాకుండా ఆపోజిట్లో ఉండడం, ఆ విధమైనటువంటి నిర్మాణం ఇక్కడ లేదు కాబట్టి ఒకవేళ యాంటీ బాండింగ్ ఇంట్రాక్షన్ అటువంటిది 0గా మనం చెప్పుకుంటాం అనమాట. ఇది పై 1 సిస్టంలో. పై 2 సిస్టంలో మనం మిడిల్లో ఒక లైన్ గీస్తామండి డాట్స్ తోటి, దీన్ని మనం నోడ్ 1గా చెప్పుకుంటాము. ఓకే, గుర్తుపెట్టుకోండి నోడ్కి అటువైపు ఉన్నటువంటి ఆర్బిటాలు ఇటువైపు ఉన్నటువంటి ఆర్బిటాలు రెండు కూడా ఆపోజిట్లో మనం అంటే లోబ్స్ అనేటువంటి వాటిని ఆపోజిట్లో మనం చూపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ చూపించామనుకోండి, ఇది ఆటోమేటిక్గా పాజిటివ్ అనేటువంటిది కిందకు చూపించాలి, లేదు దీనికి సమాంతరంగా నెగిటివ్ చూపించాలన్నమాట, ఓకేనా. ఓకే రైట్, ఇక్కడ నువ్వు ఏదైతే చూపించావో దీని పక్కన సేమ్ అదే విధంగా చూపిస్తావు, ఇక్కడ ఏదైతే చూపించావో దీని పక్కన సేమ్ అదే విధంగా చూపిస్తావు. దిస్ ఇస్ పాజిటివ్ లోబ్, దిస్ ఇస్ ద నెగిటివ్ లోబ్, పక్క పక్కన అనమాట, ఓకేనా రైట్. సో ఇక్కడ బాండింగ్ ఇంట్రాక్షన్ ఒకటి ఏర్పడింది, ఇక్కడ కూడా సేమ్ లోబ్స్ అవ్వటం వల్ల బాండింగ్ ఇంట్రాక్షన్ ఏర్పడింది, ఇంకొకటి ఏర్పడింది. సో నంబర్ ఆఫ్ నోడ్స్ అనేటువంటివి అని చూసుకుంటే ఒక నోడ్ అండి, నంబర్ ఆఫ్ బాండింగ్ ఇంట్రాక్షన్స్ రెండు ఉన్నాయి, నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఇంట్రాక్షన్స్ సరికేమో, యాంటీ బాండింగ్ అంటే ఏంది, దీనికి మధ్య ఉన్నటువంటిది యాంటీ బాండింగ్ అనమాట. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి యాంటీ బాండింగ్ ఇంట్రాక్షన్ ఇస్ ద 1, ఓకేనా. సో ఇవి ఎలక్ట్రాన్స్ అండి, ఇక్కడ మనం 4 ఎలక్ట్రాన్స్ చూపించాం కదా, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి సరిపోయినాయి. పై 1లో 2 ఎలక్ట్రాన్స్, పై 2లో 2 ఎలక్ట్రాన్స్, ఇవి ఎంటీ ఆర్బిటల్స్ మనం చూపించడం అనేది జరిగింది. ఓకే రైట్, నెక్స్ట్ 5 3 స్టార్లో మనం ఎన్ని నోడ్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ ఒకటి 2 నోడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడే గీసినట్టయితే ఒక నోడే ఫామ్ అయ్యేది, బట్ ఇక్కడ ఆడి చూపించాం కాబట్టి ఇక్కడ ఒక నోడు, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ అంటే ఇక్కడ ఒక నోడు, ఇక్కడ నోడు చూపిస్తాము. ఎనీవే సో ఇది ఇక్కడ మనం పాజిటివ్ కింద చూపించాం కాబట్టి ఇక్కడ పాజిటివ్ పైన చూపిస్తాము, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏదైతే చూపించాం ఇక్కడ కూడా సేమ్ అదే వైపు చూపించాలి. తర్వాత ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ పాజిటివ్ ఇంట్రాక్షన్ అనేది కింద చూపించాలి, ఎందుకంటే ఈ రెండింటి మధ్య నోడ్ అటువంటిది ప్రజెంట్ అయింది కాబట్టి. ఎనీవే ఈ రెండింటి మధ్య ఒక బాండింగ్ ఇంట్రాక్షన్ పాసిబిలిటీ ఉంది, అంతకంటే ఎక్కువ పాసిబిలిటీస్ అనేటువంటివి ఏమీ లేవు. ఎనీవే నంబర్ ఆఫ్ నోడ్స్ ఈక్వల్ టు 2 1 1 అనమాట, రెండు నోడ్స్. నంబర్ ఆఫ్ బాండింగ్ ఇంట్రాక్షన్స్ చూసరికేమో ఒకటి, బాండింగ్ ఇంట్రాక్షన్ అంటే లైక్ దిస్ వన్, ఈ రెండింటి మధ్య, ఓకేనా. నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఇంట్రాక్షన్స్ 2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండింటి మధ్య బాండింగ్ లేదు, యాంటీ బాండింగ్, ఎందుకు, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, ఓకే, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ కాబట్టి యాంటీ బాండింగ్ ఇంట్రాక్షన్స్గా మనం చెప్పుకుంటాము. ఓకే రైట్, 5 4 స్టార్లో కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఒక నోడు, ఇక్కడ ఒక నోడు, ఇక్కడ ఒక నోడు, మొత్తం 3 నోడ్స్ చూపించామండి. సో ఇది పాజిటివ్ చూపిస్తే ఆటోమేటిక్ ఇది నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ సారీ ఇది పాజిటివ్ చూపించాం కాబట్టి ఇక్కడ ఇది ఆటోమేటిక్ నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ ఉన్నటువంటిది కింద ఉంది, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ యువతల వైపున కూడా ఏం చూపిస్తాం, ఆపోజిట్లో, ఓకేనా. ఇక్కడ పాజిటివ్ ఉన్నటువంటి కింద లోపు అనేటువంటిది కింద ఉంది కాబట్టి పాజిటివ్ లోపు అనేటువంటి పైన చూపిస్తాము, ఓకేనా. ఈ రెండింటి మధ్య ఒక నోడ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ నోడ్ని కింద చూపిస్తాము, ఎందుకంటే ఇక్కడ పైన అటువంటిది ఉంది కాబట్టి. ఎనీవే సో నంబర్ ఆఫ్ నోడ్స్ అనేటువంటి పాసిబిలిటీ 1 2 3. నంబర్ ఆఫ్ బాండింగ్ ఇంట్రాక్షన్స్ అక్కడ కూడా పాసిబిలిటీ లేదు, ఎందుకంటే సో అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి.
నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్స్ 3 అనమాట. ఓకేనా? సో ఇది యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్ 1, ఇది యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్ 2, ఇది యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్ 3 అనమాట. ఓకేనా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ. ఓకేనా? ఇది లోయర్ ఎనర్జీ, ఇది హైయర్ ఎనర్జీ. ఎక్కడైతే బాండింగ్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయో ఎనర్జీ తక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్స్ అనేటువంటి పెరుగుతున్న కొద్దీ, ఓకేనా, యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్స్ అనేటువంటి పెరుగుతున్న కొద్దీ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, స్టెబిలిటీ అనేటువంటిది తగ్గడం అనేది జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాండింగ్ ఇంటరాక్షన్స్ ఎక్కువ, యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్స్ తక్కువ, లోయర్ ఎనర్జీ హయ్యర్ స్టెబిలిటీ. ఇక్కడ ఒకసారికి బాండింగ్ ఇంటరాక్షన్ 1, యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్ 2, అంటే ఒక బాండింగ్ ఇంటరాక్షన్ తగ్గిందనమాట, యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్ పెరిగింది. సో ఎనర్జీ అనేటువంటిది పెరిగింది, స్టెబిలిటీ, ఓకేనా, స్టెబిలిటీ కొంచెం తగ్గడం జరిగింది. పైకి పోతున్న కొద్దీ బాండింగ్ ఇంటరాక్షన్ ఒకటి తగ్గింది, యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్ ఇంకొకటి పెరిగింది. సో స్టెబిలిటీ అనేటువంటిది, మనకి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడికి వస్తేమో బాండింగ్ ఇంటరాక్షన్స్ 0, యాంటీ బాండింగ్ ఇంటరాక్షన్స్ 3, ఎనర్జీ అనేటువంటిది మోర్ అనమాట. ఎక్కువ ఎనర్జీని కలిగి ఉండటం వల్ల లోయర్ స్టెబిలిటీని కలిగి ఉండటం అనేది జరుగుతుందన్నమాట, లోయర్ స్టెబిలిటీని కలిగి ఉండటం అనేది జరుగుతుంటుంది. ఇది మొత్తం కూడా 1,3, ఓకేనా, బ్యూటాడియన్ పై ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ డయాగ్రామ్గా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఆడి మనం చూసాం ఇది π1 π2 ఇస్ ద బాండింగ్ ఆర్బిటల్స్, ఓకేనా, π3 *π4 ఇస్ ద యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్గా మనం చెప్పుకుంటాము. జనరల్గా ఈ 1,3 బ్యూటాడియన్లో ఆల్టర్నేట్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఈ విధంగా ప్రజెంట్ అయి ఉండటం వల్ల ఏమవుతుందంటే రెజోనెన్స్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ రెజోనెన్స్ అనేటువంటివి ఏంటి అంటే ఈ రెజోనెన్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ స్టెబిలిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, రెజోనెన్స్ పెరుగుతున్న కొద్దీ స్టెబిలిటీ అనేటువంటిది పెరగడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఇటు షిఫ్ట్ అవుతుంది, ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఇటు షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే దీని యొక్క ఈక్విలిబ్రియం ఎలా ఉంటుంది అంటే, సో డబుల్ బాండ్ అనేటువంటిది ఇక్కడికి షిఫ్ట్ అవ్వటం వల్ల, ఓకేనా, దీని కార్బన్ వ్యాలెన్స్ ఎంత, 4, కార్బన్ వ్యాలెన్స్ 4 అంటే 4 బాండింగ్లో ఉండాలి లెక్క ప్రకారం, ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక బాండు, ఇక్కడ 2 హైడ్రోజన్స్, మొత్తం 3 బాండ్లే ఉన్నాయి. ఒక బాండు అంటేటువంటిది తగ్గడం వల్ల పాజిటివ్, తగ్గింది కాబట్టి మనం లాస్ కాబట్టి పాజిటివ్తో చూపిస్తాం అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ డబుల్ బాండ్ అనేటువంటి ఇక్కడ దీని మీద షిఫ్ట్ అవ్వడం వల్ల నెగిటివ్ సైన్తో చూపించడం అనేది జరిగింది. తర్వాత ఏమవుతుంది, ఈ డబుల్ బాండ్ అనేటువంటిది మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతుంది, ఈ డబుల్ బాండ్ ఇటు షిఫ్ట్ అవ్వడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, 1,3 బ్యూటాడియన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట, ఓకేనా. దీన్ని రెజొనెన్స్ రూపంలో చూపించుకుంటే, ఓకేనా, CH2CH CH CH2 రాసుకుంటాము, అన్నిటి మధ్య సింగిల్ బాండ్ గీసేసి, ఓకేనా, ఇవి డాట్స్తో చూపిస్తాం, మొత్తం కూడా డాట్స్తో చూపిస్తాం. దీని యొక్క అర్థం ఏంటి అంటే రెజొనెన్స్ స్ట్రక్చర్ అనమాట, రెజొనెన్స్ స్ట్రక్చర్గా మనం చెప్పుకుంటాము, ఓకేనా. సో రెజొనెన్స్ అనేటువంటి పెరుగుతున్న కొద్దీ నంబర్ ఆఫ్ రెజొనెన్స్ విల్ బి ఇంక్రీజ్డ్, స్టెబిలిటీ ఆల్సో ఇంక్రీజ్డ్ అనమాట, ఓకేనా. దిస్ ఇస్ ద డయాగ్రామ్, దిస్ ఇస్ ద 1,3 బ్యూటాడియన్ π మాలిక్యులర్ ఆర్బిటల్, ఓకేనా.